బుల్లి తెరపై ప్రసారమవుతున్న డి షో కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకొని మరణించడం ఒక్కసారిగా అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది। అయితే ఈయన సూసైడ్ చేసుకొని చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు। ఆ సెల్ఫీ వీడియో ద్వారా అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందనే కారణాలు అందులో తెలియజేశారు। ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। అయితే చైతన్య కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది। ఈ వీడియోలో భాగంగా తను ఆత్మహత్య చేసుకున్నందుకు తన తల్లిదండ్రులకు సాటి కొరియోగ్రాఫర్లకు క్షమాపణలు తెలియజేశాడు। తనకి అప్పిచ్చిన వాళ్ళ నుంచి అధికంగా ప్రెజర్ ఉందని అయితే ఎంత ప్రయత్నించినా అప్పు తీర్చడం తన వల్ల కాలేదని తెలియజేశారు। ఒక అప్పు తీర్చడం కోసం మరొకరి దగ్గర అప్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు। ఇలా ఈ బాధలు భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు। అయితే తనకు డి షో ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆ కార్యక్రమానికి అతను రుణపడి ఉంటానని తెలియజేశారు। ఈ షో ద్వారా తనకి పేరైతే వచ్చింది గాని సంపద అనుకున్నంతగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తూ తన సూసైడ్ కు గల కారణాలు తెలియజేశారు। నెల్లూరులోని క్లబ్ హోటల్ లోనే తన సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది। ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు। అనంతరం కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు। ఇలా చైతన్య మరణ వార్త తెలిసిన వెంటనే తోటి డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు। ఇక శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో నెల్లూరులోని కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో ఈయనకు ఘనంగా సన్మానం జరిగింది। ఇలా శనివారం చాలా చలాకీగా ఉన్నటువంటి చైతన్య ఆదివారం ఇలా విజేత జీవిగా పడి ఉండడంతో స్నేహితులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు।